తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్ర భారీగా విజయవంతమైందని వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. 7వ తేదీన జరగనున్న భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్ర ముగింపు బహిరంగ సభకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు అభిమానులు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. రేపు వేములవాడ కాన్సెన్స్ ఉంచాలి పెద్దలు కాన్సెన్స్ ఇచ్చారు ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కాన్సెన్స్ నుండి అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొనడం జరుగుతుంది. ఇలా భారతదేశ చూస్తుంటే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా 3700 కిలోమీటర్లు నడిచే కార్యక్రమంలో మన రాష్ట్రంలో రేపు కాన్సెన్స్ నుండి అత్యధికంగా పాల్గొనడం జరుగుతుంది. మరియు ఇలా భారతదేశంలో చూస్తుంటే భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో చూస్తుంటే టిఆర్ఎస్ పార్టీ అవినీతికి అడ్డగా మారి ప్రజలను మభ్యపెట్టి నానా ఇబ్బందులను గురి చేసే విధంగా దాచుకొని దోచుకునే విధంగా ఇలా టిఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ అని చూస్తుంది. ప్రజానీకంలో ప్రజలను కొనే పరిస్థితిలో ఈ రెండు పార్టీలు ఉన్నాయి, అవినీతికి అడ్డగా మారుతున్నాయి. దీన్ని వ్యతిరేకంగానే ఇలా భారతదేశంలో అగ్రనేత పెద్దలు రాహుల్ గాంధీ గారు ఇలా కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేపట్టి బడుగు బలహీన వర్గాల కోసమే కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ప్రజాక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అనే భావనతోని ఆయనే పాదయాత్ర చేపట్టడం జరుగుతుంది. ఆయనే పాదయాత్రను అత్యధికంగా ప్రజానీకం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు రేపు తరలివచ్చి ఆయన పాదయాత్రలో పాల్గొనాలని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుచున్నాం. రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా భారత్ జోడో అనే కార్యక్రమాన్ని, భారత్ను ఏకం చేయడం, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం ఎవరి తరం కాదనేటువంటి మాటను ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విడదీసేటువంటి కార్యక్రమాలు కానీ, మత ప్రాతిపదికన ప్రజలను విడదీసేటువంటి కార్యక్రమాన్ని కానీ, ప్రశ్నించే గొంతులను అణచివేయడానికి సిబిఐని ఈడీ లాంటివి అడ్డు పెట్టుకొని రాగ ద్వేషాలకు అతీతంగా పనిచేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ప్రమాణం చేసినటువంటి ప్రభుత్వాలు పేద బడుగు బలిన ప్రజల నడ్డి విరిచేటువంటి కార్యక్రమాలు చేస్తూ జిఎస్టీ పేరిట పసిపిల్లలు తాగే పాలపైన, 1వ తరగతి చదివే చిన్నారులు పెన్సిల్ వాడేటువంటి దానిపైన భారం మోపుతూ, ఈరోజు నూనె ధర 200 దాటింది, పెట్రోల్ డీజిల్ 110 దాటింది, గ్యాస్ సిలిండర్ 1200 రూపాయలు దాటినటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా కూడా మహాపాదయాత్రను రాహుల్ గాంధీ గారు ప్రారంభం చేసిన క్రమంలో పేదలు పడుతున్నటువంటి ఇబ్బందులు స్వయంగా చూసి, చిరు వ్యాపారులు పడుతున్నటువంటి ఇబ్బందులు స్వయంగా చూసి, రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ, నిరుద్యోగులు పడుతున్నటువంటి సమస్యలు కానీ, ఈ విధంగా అన్ని వర్గాల ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుంటూ వారికి ఓదార్పునిస్తూ రాబో రోజుల్లో మళ్ళీ పేద బడుగు బలిన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడే కాంగ్రెస్ పార్టీని తీసుకురావడం కోసం ఈరోజు వారు నడుస్తున్నటువంటి పాదయాత్ర తెలంగాణలో రేపటి రోజు పూర్తి కాబట్టి మహారాష్ట్రలోకి వెళ్తున్నటువంటి సందర్భంలో మద్నూర్ మండలం మైనూరు గ్రామంలో పెద్ద ఎత్తున బహిరంగ సభను ఏర్పాటు చేయడం, దానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు మేధావులను, కవులను, కళాకారులను, ప్రజలందరినీ కూడా ఆహ్వానించిన క్రమంలో వేములవాడ నుంచి మేము ఈరోజు వేముల పట్టణము అన్ని మండలాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా వారి సభకు వెళ్ళి వారి పాదయాత్రకు సంఘీభావం చెప్పడంతో పాటు పేద బడుగు బలిన ప్రజలతో మేము కూడా మీ వెంట ఉన్నాం, మీ అడుగులో అడుగు వేస్తామని చెప్పినటువంటి మాటను ఇవ్వడానికి ఈ ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున వెళ్తున్నటువంటి సందర్భంలో